ఇప్పుడు డైరెక్టర్ విఐ ఆనంద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికి నమస్కారం అండి. ఊరి పేరు భైరవ్ కొన ట్రైలర్ ఈవెంట్కి వచ్చిన మీడియా ఫ్రెండ్స్, మై టెక్నీషియన్స్, మై ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మై హార్ట్ ఫెల్ థ్యాంక్స్ టు యూ. భైరవ్ కొన నా 7th ఫిలిం ఇది. సో అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ ఐవ్ ఎవర్ డన్. ఆల్మోస్ట్ 7 ఫిలిమ్స్లో ఐ అంటే ఒక ప్రతి ఫిలింలో ఏదో ఒక డిఫరెంట్ కంటెంట్ ఉండాలి, ఒక ఆడియన్స్కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనేది నాకు మైండ్లో ఎప్పుడు ఉంటుంది. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఆడియన్స్ ఇస్ స్పెండింగ్ 2.5 అవర్స్ ఆఫ్ దేర్ లైఫ్ అండ్ ఆ టైంకి నేను వాల్యూ ఇవ్వాలని కోరుకుంటాను. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ ఆడియన్స్ టైం ఫర్ గ్రాంటెడ్. సో దానికి ఎంత కష్టపడాలంటే పడాలి. అండ్ స్టోరీ స్క్రీన్ ప్లే మనం భయపడకుండా కొంచెం కొత్త కంటెంట్ ట్రై చేయాలి. మన సేఫ్ జోన్ కాకుండా, ఒక రొటీన్ ఫ్లేవర్ లేకుండా ఒక మంచి ఎక్స్పీరియన్స్ని ఆడియన్స్కి ఇవ్వాలి అనేది నా ఎప్పుడు దట్స్ మై మోటివ్, దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. సో అలాగే ఊరి పేరు భైరవ కోన ఒక న్యూ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఆడియన్స్కి, ఒక కొత్త ఎక్సైట్మెంట్ ఇస్తుంది. అండ్ ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్ అయింది స్టార్ట్ అయ్యాక. సో ఆడియన్స్ చూడపోయిన 2.5 అవర్స్ కోసం మేము 2.5 ఇయర్స్ మేము హార్డ్ వర్క్ పెట్టాం. సో దీనికి మెయిన్ పాసిబిలిటీ అంటే సీ, మీ అండ్ సందీప్ స్టార్టెడ్ దిస్ జర్నీ. సో నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పడం కరెక్ట్ కాదు, బికాస్ ఇట్స్ అ జర్నీ దట్ వాజ్ స్టార్టెడ్ బై బోత్ ఆఫ్ అస్. అండ్ మెయిన్గా నాకు సపోర్ట్ ఇచ్చిన అనిల్ గారికి, రాజా గారికి అండ్ అలాగే కిషోర్ గారికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే లేట్ అయినా కూడా స్పిరిట్ తగ్గకుండా, ఆ గోల్ నుంచి అవేయకుండా, సరే మనకు లేట్ అయిపోతుంది తొందరగా ఫినిష్ చేయండి అన్నట్టు మనం పుష్ చేయకుండా నా విజన్ని ఎలా తీసుకురావాలో దానికి అన్ని విధంగా నాకు హెల్ప్ చేశారు. ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఊరి పేరు భైరవ కొనకు దొరకడం అనేది చాలా చాలా నేను బ్లెస్సింగ్ లాగా ఐఎమ్ ఫీలింగ్ ఇట్. అండ్ నా టెక్నీషియన్స్ 2.5 ఇయర్స్ నాతోనే ట్రావెల్ చేసి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, టయర్డ్ అవ్వకుండా, డిస్ట్రాక్షన్ లేకుండా ఒక మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. సో ఆడియన్స్కి ఒక గుడ్ విజువల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఒక సౌండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మంచి ట్విస్ట్ ఉన్నాయి. సో అలా నాతో ట్రావెల్ అయిన టెక్నీషియన్స్కి ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ ఐ వాంట్ థ్యాంక్ దెమ్. అండ్ నా ఆర్టిస్ట్ అలాగే నాతో ట్రావెల్ చేసిన నా డైరెక్షన్ టీమ్, అంటే 2.5 ఇయర్స్, ప్లీజ్ నా డైరెక్షన్ టీమ్ని ఇక్కడ స్టేజ్ మీద రావాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా. ప్లీజ్ మై డైరెక్షన్ టీమ్ పుల్లారావు గారు, వరప్రసాద్ సార్, లోకేష్, సూర్య, భాను, ఇంకా చాలామంది ఇప్పుడు రాలేదు కొన్ని అసిస్టెంట్స్, సో షణ్ముఖ్ కానీ, అరుణ్ కానీ, శివ కానీ. సో ఐ వాంట్ టు ఇన్వైట్ దెమ్ ఆన్ స్టేజ్ బికాస్ 2.5 ఇయర్స్ ఒక టీమ్తోనే ట్రావెల్ చేసి దే లిటరలీ సాక్రిఫైస్డ్ లాడ్ ఆఫ్ థింగ్స్, దీనికోసం హార్డ్ వర్క్ పెట్టారు. ఐ వాంట్ టు పుట్ దెమ్ ఆన్ స్టేజ్ ఆన్ ఎవ్రీ అకేషన్. ఐ విల్ బీ ఆన్ స్టేజ్, దే విల్ బీ బిహైండ్ మీ. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్ పర్సనలీ ఫర్ ట్రావెలింగ్ విత్ మీ. అండ్ మై బ్యూటిఫుల్ క్యాస్ట్ అండ్ క్రూ, దీంట్లో మెయిన్ పిల్లర్ అంటే కావ్య థాపర్ అండ్ వర్షా బొల్లమ్మ, బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ డన్ అ ఫినామినల్ జస్టిస్ టు ద రోల్. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్. అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే వాట్ ఎవర్ ఐ ఇమాజిన్ దానికన్నా ఇంకా బెటర్మెంట్ ఇచ్చారు. సో బోత్ ఎయిర్ పర్ఫార్మెన్సెస్, కావ్య అండ్ వర్షా బొల్లమ్మస్ పర్ఫార్మెన్స్ ఇన్ ద మూవీ విల్ బీ టాక్డ్ అబౌట్ ప్లీజ్. వీళ్ళు మాత్రం కాకుండా మూవీలో వెన్నెల కిషోర్, వైభవ హర్ష, మన రవిశంకర్ గారు, వడివకరసి అమ్మ, మంచి క్యాస్ట్ ఉంది. అండ్ ఎవ్రీబడి హాస్ డన్ అ ఫినామినల్ జస్టిస్ టు ద రోల్. వీ హ్యావ్ ట్రైడ్ సంథింగ్ వెరీ ఎక్సైటింగ్, వీ హ్యావ్ ట్రైడ్ సంథింగ్ వెరీ వెరీ ఒక ఎంగేజింగ్ ఒక ఫిలిం లాగా, దట్స్ వాట్ వీ ట్రై టు డూ. అండ్ డెఫినెట్లీ ఆడియన్స్కి ఫిబ్రవరి 9th ఒక మంచి కొత్త ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది అనేది ఇస్ వాట్ ఐ ఫీల్. అండ్ నేను చేసిన ప్రతి అటెంప్ట్కి మీడియా ఇస్ ఆల్వేస్ బై మీ అండ్ ది ఆల్వేస్ ఎన్కరేజ్ మీ. వాళ్ళు ఇచ్చిన ఎన్కరేజ్మెంట్లోనే నేను కొత్త కొత్తగా ట్రై చేయడానికి ఐ వాజ్ ఏబుల్ టు డూ ఇట్. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ హార్ట్ ఫర్ ద మీడియా ఫర్ సపోర్టింగ్ ఆల్ మై ఫిలిమ్స్ అండ్ ఆల్సో ఫర్ ఊరి పేరు భైరవ కోన. ఐ రిక్వైర్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ ఫర్ దిస్ ఫిలిం. విల్ సీ యూ ఆన్ ఫెబ్ 9th. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ అండి. సో యా అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్.